ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై భట్టితో జూపల్లి చర్చించారు. ఈ నెల 20న కొల్లాపూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తుంది. నాగర్ కర్నూలు సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. అదే సభలో ప్రియాంక సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ లో చేరనున్నారు. మరోవైపు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రైట్, మొన్న ఖమ్మం సభలో పొంగులేటి, నేడు రేపు జరగబోయేటువంటి సభలో జూపల్లి కాంగ్రెస్లో చేరనున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్ చెప్పండి, జూపల్లి సిఎల్పి నేత భట్టి విక్రమార్కని కలిశారు, కీలక విషయాలు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రేపు జరగబోయేటువంటి 20వ తారీఖున కొల్లాపూర్లో జరగబోయేటువంటి సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీల్. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ వచ్చిందనే చెప్పాలి. దానిలో భాగంగానే ఇప్పటికే కీలక నేతలైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా జూపల్లి 20వ తేదీన కొల్లాపూర్ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దాంతో భాగంగానే కొద్దిసేపు క్రితమే సిఎల్పి నేత భట్టి విక్రమార్క నివాసంలో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 20వ తేదీన ఏర్పాటు చేసేటటువంటి భారీ బహిరంగ సభతో పాటు మరొకవైపు జూపల్లితో పాటు కీలక నేతలు ఎవరెవరు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, అదేవిధంగా ఏ నేతలు జూపల్లితో టచ్ లో ఉన్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా భట్టితో జూపల్లి చర్చించడం జరిగింది. దాంతో పాటు భట్టి విక్రమార్క చేసినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన జూపల్లి భట్టి విక్రమార్కను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క పాదయాత్రలో వచ్చినటువంటి ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొల్లాపూర్ లో నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభా వేదిక కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరి పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది కాబట్టి దానిలో భాగంగానే జూపల్లి భట్టి విక్రమార్క నివాసంలో ఆయనతో పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహిరంగ సభా వేదికగా ఏ అంశాలను తీసుకెళ్లాలి, అదే విధంగా చేరికి సంబంధించినటువంటి పలు అంశాల పైన, జన సమీకరణ పైన, మరొకవైపు ఇతర అంశాల పైన కూడా భట్టి విక్రమార్కతో జూపల్లి చర్చించినట్లయితే తెలుస్తుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.